హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నని ఫామ్స్ మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతి శనివారం మనం చేసే టాపిక్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి సో అందుకు నా ఛానల్ని అలాగే మన వీడియోస్ని లైక్ చేస్తున్నటువంటి అలాగే సపోర్ట్ చేస్తున్నటువంటి సపోర్టర్స్కి అలాగే వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి సో మీరు ఇలా మన ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి ఒక్క వీడియోని ఇలా లైక్ చేయటం వల్ల షేర్ చేయడం వల్ల కామెంట్ చేయటం వల్ల నాకు ఇంకా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుందండి సో ఇంతకన్నా మంచి మంచి వీడియోస్ని నేను చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ప్రతి శనివారం లాగానే ఈ శనివారం కూడా ఒక టాపిక్ అయితే తీసుకొని చేయటం జరుగుతుందండి సో ఆ టాపిక్ ఏంటంటే నాటు కోళ్ళలో సజ్జు వచ్చిన కోళ్ళకి ఈకలు తొందరగా రావాలంటే ఏం చేయాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఈరోజు టాపిక్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే స్కిప్ చేసినట్లయితే మీకు పూర్తిగా అర్థం కాదు సో అందుకని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగానే వీడియో చూడండి మాములుగా ఈ సజ్జు రావటం అనేది నాటు కోళ్ళలో కన్నా కూడా జాతి కోళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుందండి అలాగే ఈ సజ్జు వచ్చేసరికి ఒక ఏడాదికి మూడు సార్లు వస్తుందండి ఒక సంవత్సరంలో మూడు సార్లు సజ్జు వస్తుంది అన్నమాట కోళ్ళకి ఈ సజ్జు అంటే ఏంటంటే కోళ్లల్లో ఉన్నటువంటి నాచు ఏకలన్నీ కూడా ఊడిపోయి వాటి స్థానంలో కొత్త ఈకలు అనేవి వస్తూ ఉంటాయండి సో దీనినే మనకి సజ్జు అని అందరూ అంటూ ఉంటారు సో ఇలా కోడి యొక్క ఈకలు మొత్తం ఊడిపోయినప్పుడు వాటి యొక్క తోక భాగంలో ఈకలు అలాగే రెక్క భాగంలో ఈకలు అలాగే ఒంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఏకలు మొత్తం కూడా రాలిపోయినప్పుడు ఏంటంటే దాని చర్మం మొత్తం కూడా ఒళ్ళు మొత్తం కూడా చాలా నిప్పులు చేస్తూ ఉంటుందండి చాలా నొప్పిగా ఉంటుంది కోడికి ఆ సమయంలో కోడిని తప్పిని వేసినా కానీ లేదంటే పందెం వేసినా కానీ కోడి పారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఒళ్ళంతా నొప్పులు చేసి నొప్పికి భరించలేక పారిపోయే అవకాశం ఉంటుంది సో అందుకనే సజ్జులో ఉన్నటువంటి కోడిని పందెం వేయరండి సో ఇప్పుడు మనం సజ్జులో ఉన్నటువంటి కోడికి ఈకలు తొందరగా రావాలంటే ఏం చేయాలి అలాగే ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనేది నేను ఈ వీడియోలో మేము పూర్తిగా చూపిస్తానండి ముందుగా మనం కోడిని పూర్తిగా పరిశీలించాలండి సో ఎక్కడైతే మనకి ఈకలు ఊడిపోయాయో చూసుకోవాలి అలాగే ఎక్కడైనా ఈకలు విరిగిపోయామని చూసుకోవాలండి సో ఇరిగిపోయినటువంటి ఈకల్ని పీక్ పీకేసేయాలన్నమాట ఉంచకూడదు అట్లని సో ఇరిగిపోయిన వాటిని అలా ఉంచడం వల్ల అవి మళ్ళీ ఊడిపోవడానికి చాలా టైం పడుతుంది సో ఆ స్థానంలో ఇంకోటి రావడానికి కూడా చాలా టైం పడుతుందండి సో అలా కాకుండా మనం ఎప్పుడైతే మిగతా ఈకలు సజ్జలో ఉన్నాయో సో వాటితో పాటుగా ఈ ఈకలు కూడా వచ్చేటట్టు చూసుకోవాలండి సో అందుకనే వాటిని మొత్తాన్ని కూడా పీకేసేయాలి ఇరిగిపోయినటువంటి వాటిని మొత్తాన్ని కూడా నేను పీకేసేయాలన్నమాట ముందుగా మనం బియ్యం కడిగినటువంటి వాటర్ని తీసుకోవాలండి సో ఇది చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి బియ్యం కడిగిన వాటర్ని కూడా మూడు రోజులు రెండు రోజుల నుంచి నానబెట్టినట్టు వాటర్ అయితే బాగుంటాయండి సో అప్పటికప్పుడు కడిగిన వాటర్ కాకుండా టూ త్రీ డేస్ బ్యాక్ అయితే చాలా మంచి ఫలితం వస్తుందనమాట అలాగే మనం సజ్జలు కానీ లేకపోతే రాగులు కానీ ఏమైతే కడిగేస్తామో అంటే నానబెడుతూ ఉంటామో ఆ వాటర్ని మనం పారబోస్తూ ఉంటామండి కానీ అలా కాకుండా వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అట్లాగే బియ్యం కడిగిన వాటర్ని అలాగే సజ్జలు రాగులు కానీ ఇలాంటి నానబెట్టిన వాటర్ ఉంటాయి కదండీ ఈ వాటర్ని తీసుకోవాలండి అలాగే వేరుశనగ పొట్టుని నానబెట్టినటువంటి వాటర్ని కూడా తీసుకోవచ్చండి కాకపోతే టూ త్రీ డేస్ ఉన్నటువంటి వాటర్ అంటే బాగా కొంచెం స్మెల్ వస్తాయి చూడండి ఆ వాటర్ అయితే కొంచెం మంచి ఫలితం ఇస్తుందండి అలాగే నార్మల్ వాటర్ కూడా తీసుకోవాలి సో చాలామంది ఏంటంటే ఓన్లీ బియ్యం కడిగిన వాటర్ మాత్రమే పోస్తూ ఉంటారండి సో దానివల్ల ఫలితం అనేది తక్కువగా ఉంటుందండి సో బియ్యం కడిగిన వాటర్తో పాటుగా ఇట్లాగ రాగులు కానీ మనం ఏ అయితే నానబెడతామో ఆ వాటర్ని కూడా మనం తీసుకుంటే కొంచెం ఫలితం అనేది ఎక్కువగా వస్తుందన్నమాట సో ఇలా వీటిని తీసుకొని యూజ్ చేయటం వల్ల మనకేందంటే దాదాపుగా పదిహేను రోజుల్లోనే పూర్తిగా అనేది వస్తూ ఉంటుందండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి దాదాపుగా ఒక టూ త్రీ డేస్ నుంచి యూజ్ చేస్తానండి సో ఇప్పటికే అది సజ్జంతా ఎంతవరకు కవర్ అయిందో మీరు కనపడుతూ ఉంటుంది చూడండి ఒకసారి సో చాలా వరకు ఈకలు అనేది ఒక అంగుళం వరకు వచ్చాయండి సో ఇంకొక టెన్ డేస్లో ఇవి పూర్తిగా వచ్చేస్తాయి ఫస్ట్ ఇలా వాటర్ తీసుకోవాలండి సో ఇలా వాటర్ తీసుకొని మనం కోడిని ఎక్కడైతే ఈకలో సజ్జులో ఉన్నాయో అక్కడక్కడ మొత్తం కూడా పూర్తిగా కోడిని మనం టోటల్గా తడిపేయాలి ఫస్ట్ వాటర్తో సో వాటర్ పో వాటర్తో తడపకుండా డైరెక్ట్గా వాటిని పోయకూడదండి సో ఫస్ట్ మాత్రం వాటర్తోనే తడుపుకోవాలి సో నార్మల్ వాటర్ కన్నా కూడా మాములుగా కాగబెట్టి చల్లార్చినటువంటి వాటర్ తీసుకుంటే ఇంకా మంచిదండి సో అలా చేయటం వల్ల వైరస్లు ఏమైనా ఉన్నా కూడా వాటి మీద ఏమన్నా వైరస్ కానీ లేకపోతే ఇంకేమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోతుందనమాట సో దాదాపుగా సో ఎలాంటి వాటర్ అయినా తీసుకోవచ్చు కాకపోతే అలా తీసుకోవటం వల్ల కొంచెం వైరస్లు ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయని చెప్తున్నాను అంతే సో ఇలా రెండుసార్లు చేయాలండి డైలీ వచ్చేసరికి రెండు సార్లు చేయాలి ఇదే విధంగా పదిహేను రోజులు చేయాలండి సో పదిహేను రోజుల్లోనే మనకి దాదాపుగా చాలా వరకు ఫలితం అనేది పూర్తిగా వస్తుంది తొందరగా వస్తుందండి సో ఇలా కాకుండా జనరల్గా అయితే మనం మామూలుగా ఒక బియ్యపు నీళ్ళు మాత్రం పోయటం ద్వారాగా అయితే మాత్రం దాదాపుగా వన్ మంత్ పడుతుందండి ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి వన్ మంత్ వరకు పడుతుంది ఈ ఏకులు మొత్తం రావటానికి అలాగే ఇలా రోజుకు రెండు సార్లు చేయాలండి అలాగే మధ్యాహ్నం కానీ ఉదయం కానీ చేసుకోవాలి సాయంత్రం పూట చేయొద్దండి ఉదయం కానీ మధ్యాహ్నం మాత్రమే చేసుకోవాలి ఇలా తడిపాలన్నమాట బాడీని మొత్తాన్ని అలాగే ఇలా మనం వాటర్తో తడిపిన తర్వాత సో బియ్యపు నీళ్ళని మొత్తం కూడా మనం ఎక్కడైతే ఉందో అక్కడ ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మనం పోసుకోవాలి సో ఇలా ఇక్కడ వీడియోలో చూడండి ఒకసారి ఇలా మొత్తం కూడా మనం తడిపేసుకోవాలండి కోడిని అలాగే బియ్యపు నీళ్ళతో పాటుగా మనం ఏదైతే సద్దులో కానీ రాగులు కానీ నానబెట్టినటువంటి నీళ్ళని కానీ లేదంటే మామూలుగా వేరుశనగ పొట్టిన నానబెట్టినటువంటి నీళ్ళని కానీ మనం ఇట్లా పోసుకోవాలండి సో ఇలా అంటే కొంచెం స్మెల్ లైట్గా స్మెల్ వచ్చేటువంటి వాటిని మాత్రం యూజ్ చేస్తే ఎక్కువగా అంటే తొందరగా ఏకలు వచ్చే అవకాశం ఉంటుందండి సో ఇలా చేయటం వల్ల దాదాపుగా పదిహేను రోజుల్లోనే దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందండి పదిహేను రోజుల్లోనే చాలా ఫాస్ట్గా మీకు వస్తూ ఉంటాయి సో ఈ కొండ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇట్లా దాదాపుగా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుందండి సో ఈకలు చాలా వరకు వచ్చాయి తోక భాగంలో ఈకలు కూడా చాలా వరకు వచ్చాయండి ఇంకొక టెన్ డేస్లో ఇది పూర్తిగా వస్తుందన్నమాట ఈకలన్నీ కూడా సో వీటితో పాటుగా ముఖ్యంగా ఏంటంటే వీటికి ఏదైతే మనం ఇలా పదిహేను రోజులు చేస్తామో ట్రీట్మెంటు వాటికి ఏం చేయాలంటే కోడిపుంజికి మార్నింగ్ మార్నింగ్ ఒక గుడ్డుని తినిపించాలండి లోపల ఉన్నటువంటి ఎల్లో సొనను తీసేసి పైన ఉన్నటువంటి వైట్ సొనను మాత్రమే తినిపించాలన్నమాట మార్నింగ్ మార్నింగ్ పదిహేను రోజులు ఖచ్చితంగా తినిపించాలండి ఎగ్ సో దీనికి నేను మార్నింగే తినిపించానమాట సో అందుకే ఇప్పుడు చూపించటం లేదు సో ఖచ్చితంగా గుడ్డు అయితే ఖచ్చితంగా తినిపించాలండి సో ఎవరైతే మారుబేరం చేస్తారో అలాగే వాళ్ళ కోడి పుంజుని అమ్మాలనుకుంటారో సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కోడి అందంగా ఉంటేనే రేట్ అనేది ఎక్కువగా పలుకుతుందండి సో ఎప్పుడైతే అందంగా అందం పోతుందో అంటే సజ్జలో ఉంటుందో అప్పుడు పెద్దగా అందంగా కనిపించదు సో అలాగే దాని యొక్క క్వాలిటీ మనకు కనిపించదండి సో అలాంటప్పుడు తక్కువ రేటుకి పుంజు అనేది మనం అమ్ముకోవాల్సి వస్తుందన్నమాట సో అందుకని ఇక్కడ కనిపిస్తుంది కదండీ ఇక్కడ చూడండి మనం ఇది ఆల్రెడీ ఒక పదిహేను రోజులు అవుతుందండి సో పదిహేను రోజులకి పూర్తిగా సజ్జ వచ్చేసింది అనమాట తోక ఏకలు అలాగే మెడపైన ఏకలు కానీ మీరు మొత్తం చూసుకోవచ్చు అండి సో పదిహేను రోజులు అవుతుంది టోటల్గా సో దాదాపు పూర్తిగా వచ్చేసిందండి ఇంకొక టూ త్రీ డేస్లో దాదాపుగా వచ్చేసింది అనమాట సో ఇలా అంత నీట్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఈకల మొత్తాన్ని కూడా రప్పించుకోవచ్చు అండి సో ఈ వీడియో మాత్రం తెలియని వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నానండి సో మాకు తెలుసు నువ్వేంటి చెప్పేది అనుకునే వాళ్ళకి నేనేమి చెప్పలేని దానికి సో నాకు తెలిసింది అలాగే కొంతమంది దగ్గర నేను బ్రీఫ్గా తెలుసుకున్న దాన్ని మాత్రమే నేను చెప్ప చెప్పాలనుకుంటున్నాను చెప్తున్నాను అంతేకాని సో నేనేమి పెద్ద జ్ఞానిని కాదు ఇంకా మించి ఏమీ కాదు అనమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా మనం కోడి యొక్క సజ్జను కూడా పూర్తిగా కూడా మనం తెచ్చుకోవచ్చు అండి సో అది కూడా దాదాపుగా తొందరలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోనే మనం పూర్తిగా కూడా కోడి యొక్క సజ్జను మనం తీసుకోవచ్చు సో దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి సరే మీకు ఉపయోగపడిన పడకపోయినా కూడా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడేటట్టుగా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను